తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకమునుపు మరి చంద్రబాబు నాయుడు గారు వీధి వీధి సందు సందు తిరిగి మరి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలన్నింటినీ మరచి ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి మరి ఆ హామీలలో కనీసం మరి ఒకటి రెండు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు జిల్లాకు సంబంధించి మరి అనంతపురం జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మరి అత్యధికంగా రైతులు ఈ జిల్లాలో మరి రుణాలు తీసుకుని ఉన్నారు. పంట రుణాలు కానివ్వండి, మరి బంగారు రుణాలు కానివ్వండి, మరి అనేక మంది లక్షలాది మంది రుణాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 9-8 లక్షల పైన చిలుకు రైతులు మరి ఈరోజు అనంతపురం జిల్లాలో తీసుకోవడం జరిగింది. మరి వారంతా మరి ఆయన హామీలు నమ్మి మరి దాదాపు ఈ జిల్లాలో 12 MLA సీట్లు 2 MP సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ అనంతపురం జిల్లా ప్రజల ఆకాంక్షలను వారి కోరికలను మరి తుంగలో తొక్కి మరి రైతుల రుణమాఫీ కానివ్వండి, బంగారు రుణాలు మాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణాలు మాఫీ కానివ్వండి, చేనేత రుణాలు మాఫీ కానివ్వండి ఏమాత్రం జరగలేదు. మరి కేవలం ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 5000 కోట్ల రూపాయల వరకు మరి రైతుల రుణాలు ఉంటే కేవలం 1000 కోట్ల వరకే మాత్రమే అది తూతూ మంత్రంగా కొన్ని ఖాతాలకు మాత్రమే మరి రుణమాఫీ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అది కూడా మరి రైతులు సకాలంలో చెల్లించి ఉంటే, ఈ రుణమాఫీ సకాలంలో జరిగి ఉంటే, మరి రైతులు రుణాలు సకాలంలో రెన్యువల్ చేసుకుని ఉంటే కేవలం 7% మాత్రమే వడ్డీ వచ్చేది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల, చంద్రబాబు నాయుడు గారు వడ్డీ ఈ రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ దాదాపు మరి 7%కు డబుల్ అయ్యి 15-16% వరకు కూడా ఈరోజు రైతులు నెత్తిన పడుతుంది. మరి దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యమేనని కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ప్రస్తుతం మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినా కానీ ఇప్పటి వరకు మరి ఈ జిల్లాలో రైతాంగానికి వేరుశనగ విత్తనాల సబ్సిడీకి పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. మరి ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల పైచిలకు క్వింటాలను మరి ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం కేవలం 3 లక్షల క్వింటాలు మాత్రమే స్వీకరించి అందులో కూడా 2 లక్షల వరకే మరి ఈరోజు రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రైతులకు సరఫరా చేస్తున్న ఈ వేరుశనగ విత్తనాలు కూడా మరి పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయి. ఎక్కడికక్కడ రైతులు స్వచ్ఛందంగా, మరి మీరంతా మీడియా వారు గమనిస్తూనే ఉన్నారు, స్వచ్ఛందంగా మరి రోడ్ల మీదకి వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలు పూర్తి స్థాయిలో మరి నాసిరకంగా ఉన్నాయని, మరి పూర్తిగా సరఫరా చేయడం లేదని, అరకొర సరఫరా జరుగుతుందని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వారు మరి ఈ విత్తన సరఫరాని ఒక బ్లాక్ మార్కెటింగ్ తరలిస్తూ మరి పూర్తిగా వారి కనసన్నుల్లో నడిచే విధంగా విత్తన సరఫరా జరుగుతుంది. కానీ ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారికి సకాలంలో విత్తనాలు సరఫరా కాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో మరి అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. మరి ఈ వైఫల్యాలకు నిరసనగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి 25వ తారీఖున మరి కలెక్టర్ కార్యాలయ ఎదుటగా మరి ప్రత్యేకంగా మరి రైతుల కోసం మరి ఈ జిల్లాలోని సమస్యల కోసం ధర్నా చేయడం జరుగుతుంది, మహాధర్నా చేయడం జరుగుతుంది. మరి ఆ ధర్నా కూడా మరి రైతులు, ఈ జిల్లాలోని రైతాంగం, ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మరి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండగట్టడానికి ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగిస్తూ ఉంటుంది, మరి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మరి 25వ తారీఖు జరిగే మరి ధర్నా కార్యక్రమానికి జిల్లా రైతాంగం, మరి జిల్లా ప్రజానీకం మొత్తం స్వచ్ఛందంగా హాజరై మరి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టడంలో పాలు పంచుకోవాలని, భాగస్థులు కావాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా కరువు అనేది కూడా ఉంది. ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు కూడా త్వరగా ప్రారంభమై, ముంగారులను ప్రారంభమై వర్షాలు ఆశాజనకంగా కూడా రైతుకు వచ్చినాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వేరుశనగ వేయాలని చెప్పేసి ఎంతో తాపత్రయంతో ఎదురు చూస్తున్నాడు ప్రభుత్వం. ఎందుకంటే విత్తనకాయలు 5 సంవత్సరాల నుంచి పంటలు పండలేదు కాబట్టి ఏ రైతు దగ్గర కూడా
అట్లా పెద్ద రైతు కావచ్చు, మధ్య ఉండే రైతు కానీ, చిన్నకారు రైతు దగ్గర కూడా ఒక్క కేజీ విత్తన కాయలు కూడా ఎక్కడ లేని పరిస్థితి. దాదాపుగా 10 లక్షల టన్నులు కావాల్సిన అవసరం కూడా, 10 లక్షల టన్నులు కూడా కావాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం చేతులు ఎత్తివేసి 3.5 లక్షల క్వింటాలు మాత్రమే ఇస్తామని చెప్పేసి, అది కూడా 2 లక్షల క్వింటాలు మాత్రమే పంపిణీ చేసి ఈరోజు చేతులు కూడా ఎత్తివేసింది. చాలామంది రైతులకు ఈరోజు రసీదులు మాత్రం ఇచ్చింది, కానీ ఆ రసీదులతో ప్రతి ఒక్క మార్కెట్ యార్డుకో మండల్ హెడ్ క్వార్టర్స్కి వస్తున్నారు, కానీ ఎక్కడ కానీ విత్తన పంపిణీ మాత్రం కూడా చేయలేదు. ఈరోజు ప్రభుత్వం 2 లక్షల క్వింటాలు పంపిణీ చేసినామని చెప్తోంది, కానీ దానిలో కూడా బ్లాక్లో ఈరోజు అమ్మి వేసిన విదంతాలు ఎన్నో కూడా ప్రతి మండలంలో కూడా ఈరోజు ఈ జిల్లాలో కూడా దర్శనమిస్తుండడం మాత్రం వాస్తవం. ఈరోజు విత్తనం ఎక్కడా లేదు, అంగర్లో పబ్లిక్ మార్కెట్లో కొందామనే కూడా లేదు. ప్రభుత్వం కూడా చేతులు ఎత్తివేసి ఈరోజు కాకమ్మ కథలు మాత్రమే చెప్తా ఉంది. అలాగే ఫర్టిలైజర్స్ కూడా ఎక్కడ కానీ దొరకలేని పరిస్థితి, కనీసం పెట్టుబడికి ఈరోజు రుణమాఫీ కూడా లేదు. కొత్త అప్పులు తీసుకుందామంటే బ్యాంకులు మాత్రం పాత అప్పులు మీ రుణమాఫీ కాలేదు, రుణమాఫీ అయినా కూడా అరకొర మాత్రమే వచ్చినాయి కాబట్టి పూర్తిగా అప్పులు చెల్లిస్తేనే మాత్రమే కొత్త అప్పులు ఇస్తామని చెప్పేసి ఈరోజు బ్యాంకులు కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఈరోజు ఈ జిల్లా రైతాంగం పైన ఈ ప్రభుత్వం అనేది కూడా సంవత్సరం నుంచి మాటలు చెప్తూనే వస్తుంది, కానీ ఎక్కడ కానీ ఆచరణలో మాత్రం చెప్పడానికి ఆచరణలో విభిన్నంగా ఉన్నాయి, పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకోసమే ఈరోజు ఈ జిల్లాలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కానీ రైతాంగాలు కూడా స్వచ్ఛందంగా కూడా మండల్ హెడ్ క్వార్టర్లో కానీ ఇక్కడంతా కూడా ధర్నాలు కూడా చేశాయి, అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ చలనం లేదు. అందుకోసం ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి రైతాంగానికి మేలు చేకూర్చాలని చెప్పేసి, ఇత్తనాలు ఇప్పించాలని చెప్పేసి, అలాగే బ్యాంకుల్లో కూడా రుణాలు కూడా కొత్త రుణాలు కూడా ప్రతి రైతుకు కూడా ఇప్పించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు 25వ తేదీ ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా కూడా చేపడుతోంది. కాబట్టి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చేసి రాజకీయాలకు అతీతంగా వచ్చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి రైతాంగానికి మేలు జరిపే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మరొక మారు కూడా గత సంవత్సరం ఎలా జరిగిందో అలాగే ఈ రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేతిలో మరొక మారు కూడా అన్యాయం కూడా జరిగింది. ఈరోజు పాలమూరులో మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరులో అన్యాక్రాంతంగా కూడా మననే తెలంగాణ యొక్క చెందిన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేశారు. దాన్ని ఈరోజు కృష్ణా బోర్డు దాంట్లో కూడా నిరసన మన ప్రభుత్వం తరపు నిరసన చెప్పి దాన్ని నిలుపుదల చేస్తారని చెప్పి మేమంతా కూడా భావించాం. కానీ ఎక్కడ కానీ ఆ ఊసే మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించిన మెంబర్లు కూడా అది కూడా ఎత్తని కూడా ఎత్తలేదు. అంతేకాదు నిన్న పంపిణీ జరిగిన దాంట్లో కూడా రాయలసీమకు తీవ్రమైన అన్యాయం కూడా జరిగింది. ఈరోజు తెలంగాణ ఈరోజు ఒకప్పుడంటే ఉమ్మడి రాష్ట్రము, కానీ ఈరోజు మన రాష్ట్రమే 2 రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్ర కూడా విడిపోయింది. దానిలో భాగంగా కూడా ఈరోజు భీమాకు నికర జలాలు కేటాయించలేదు, కానీ నికర జలాలు మాత్రం 20 టీఎంసీలు కేటాయించినా కూడా ఆ 20 టీఎంసీలు కేటాయించినారు కాబట్టి రాయలసీమకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది కాబట్టి ఎక్కడ కానీ దానికి నిరసన కూడా చెప్పలేదు. మన ప్రభుత్వం ఒప్పుకొంది, దానికి నిరసన కార్యక్రమం కూడా ఈరోజు కూడా రేపు ధర్నా కూడా చేస్తున్నాం, ధర్నాలో కూడా భాగం కూడా మేము చేస్తున్నాం. అలాగే ఈరోజు ఏవీఆర్ హెచ్ఎన్ఎస్ మొదటి దశ పూర్తి అయిపోయి 2012 నవంబర్కే పూర్తి అయిపోయి నీరు కూడా వదిలినారు. 3 సంవత్సరాల నుంచి కూడా 10 టీఎంసీలు 15 టీఎంసీలు నీరు వచ్చినాయి. ఆ నీరు ఎక్కడ పోయినాయో కూడా సరిగా లెక్కలు కూడా లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కానీ ఈరోజు మన విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఉరవకొండలో మేమందరూ కూడా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కూడా పలుమార్లు కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయాం. మొదటి దశ కింద ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు కూడా తోవి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు సెప్టెంబర్కి కూడా దాదాపుగా 115,000 ఎకరాలకు నీరు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, చేయాలని చెప్పి అడిగినా కూడా ఇంతవరకు కూడా అటువంటి పనులకు ప్రారంభించడం కూడా లేదు. ఆ పనులు కూడా ప్రారంభించి ఆగస్టుకు
మొదటి దశ కింద ఏవిఆర్ హెచ్ఎన్ఎస్ఎస్ మొదటి దశ కింద ఈ జిల్లాలో 115,000 ఎకరాలకు నీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో కూడా రేపు ధర్నా కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ ధర్నాను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా రైతాంగాన్ని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపైన కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి నివారించడానికి కానీ మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతుల సమస్యలపైన, ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా, మరి ఈ జిల్లాలో కేవలం వేరుశనగ పంటపైనే ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు జీవిస్తున్నటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేరుశనగ విత్తనాల సరఫరాలో పూర్తిగా మరి వెనుకబడిపోయినటువంటి విషయం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన జిల్లాలో మరి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అక్రమంగా వేరుశనగను తరలిస్తున్నారంటే మరి దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో మనం ఊహించుకోవచ్చు. కలెక్టర్ గారు పదే చెప్పారు రైతాంగానికి, మేము తప్పకుండా రైతులందరికీ సరఫరా చేస్తాం, వేరుశనగ విత్తనాలకు ఎక్కడ కూడా లోటు లేదు, ఎక్కడి నుంచినే తెప్పించైనా కూడా ఇస్తామనే మాట కలెక్టర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ కలెక్టర్ గారి మాటలపైన ఎంతో నమ్మకం ఉంది మాకు, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా మరి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి వాటిలో భాగస్వాములా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఒక హోదాలో ఉన్నటువంటి జిల్లా అధికారి కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అక్రమంగా మరి వేరుశనగలు తరలిస్తుంటే మరి ఆయన చూసి చూడటట్లు వివరిస్తుంటే దీనిలో ఏ విధంగా రైతు సమస్యలు పరిష్కారం అవుతాయో మరి అందరికీ సందేహంగా ఉంది. మరి దాన్ని వెంటనే మేము కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జిల్లాలో వచ్చినటువంటి వేరుశనగ శాతం ఎంత, వాటి పంపిణీ జరిగినటువంటి శాతం ఎంత, మిగతా ఎక్కడికి తరలి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మరి కలెక్టర్ గారు విశదీకరంగా మరి దాన్ని మరి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రైతాంగానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ ఏ విధంగానే కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు వేరుశనగ విత్తనాలు తీసుకొని వచ్చి అందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలా గ్రామాల్లో మేము అడుగుతున్నాం, అంపాపురం కానీ కందుకూరు కానీ చియ్యేడు కానీ ఇట్లాంటి గ్రామాల్లో రైతులను వెళ్ళి అడిగితే వాళ్ళు వేరుశనగ విత్తనాలు అందక, వేరుశనగ విత్తనాలు ఎక్కడ దొరక్క, బ్లాక్ మార్కెట్లో కొనే శక్తి లేక కందులు మరి పెసలు ఇట్లాంటి మామూలు ధాన్యాలు వేసుకొని ఈరోజు పూర్తిగా మరి వెనుకబడిపోతున్నారు. ఎందుకంటే వేరుశనగ పంట పండితేనే అంతో ఇంతో మరి రైతులకు లాభం ధనం చేకూర్చే పరిస్థితి ఉంది. ఆత్మహత్యలే శరణ్యంగా మరి ఈ జిల్లాలో మరొకసారి జరిగే పరిస్థితులు మరి ఉత్పన్నమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ సక్రమంగా మరి వచ్చినటువంటి వేరుశనగ విత్తనాలు ఏ విధంగా సక్రమంగా అమలు చేయాలో పంపిణీ చేసేలో కూడా లోపాలు చాలా జరిగాయి. రైతులను ప్రతిరోజు మరి వాళ్ళ యొక్క పనులన్నీ మానుకొని మరి మండల అగ్రికల్చర్ ఆఫీసుల్లో తిరుగుతుంటే వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. మరి అటువంటి రైతాంగాన్ని ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన తీవ్రంగా మరి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలందరికీ ఉంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి 25వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ ద్వారా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ రోజు రైతు సమస్యలపైన, మహిళా సమస్యలపైన, నిరుద్యోగులపైన, విద్యార్థుల యొక్క సమస్యలపైన అన్ని వాటన్నిటి మీద ఒక మరి విజ్ఞాపన పత్రం కూడా కలెక్టర్ గారికి అందజేసి ఆ రోజు ప్రభుత్వం వైఫల్యాలని ఎండగట్టడానికి మరి దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి వాటిని పూర్తిగా విజయవంతం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్నాలో ప్రధానంగా ఈ గవర్నమెంట్ వచ్చి రాగానే వ్యవసాయాన్ని ప్రాథమిక మిషన్గా అనౌన్స్ చేసింది. ప్రాథమిక మిషన్ను కూడా మాజీ రాష్ట్రపతి కలాం గారిని పిలిచి కళ్యాణ్ దుర్గంలోనే ఈ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యవసాయానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అయితే ఆచరణలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 17 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు కరువు వచ్చింది, చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి మంత్రులైతే డొక్కల కరువు తర్వాత ఇంత తీవ్రమైన కరువు ఎప్పుడూ రాలేదని చెప్పి కూడా జిల్లా పరిషత్ సమావేశాల్లో అన్ని చోట్ల కూడా చెప్తున్నారు. కానీ ఈసారి దురదృష్టకరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం వర్షాలు లేక 2 లక్షల ఎకరాల్లో
వేరుశనగ పంట వేయలేక బీళ్లు పెడితే ఈసారి వర్షాలు వచ్చినా కూడా విత్తనం లేక జిల్లాలో బీడు పడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా? అదేవిధంగా జిల్లాలో ప్రధానమైనటువంటిది హంద్రీ నివాకు సంబంధించి కూడా మరి మేము రాయలసీమకు నీళ్లు తెస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ అడ్డుపడతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మేము ఒక్కటే అడిగేది, ఈ సందర్భంగా మామూలుగా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నీళ్లతో దాదాపు ఒక టీఎంసీ 10,000 ఎకరాలు అనుకున్నా లేకపోతే ఇంకా తక్కువ అనుకున్నా కనీసం అంటే కూడా 100,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇవ్వాలా? కానీ మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎన్ని ఎకరాలకు మీరు ఇచ్చినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పిఏబిఆర్ చెరువులకు ఇచ్చినామంటున్నారు, పిఏబిఆర్ చెరువులకు అన్నింటికి ఇచ్చినా కూడా 7,000 ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉంది వాళ్ళ రికార్డ్స్లోనే 7,000 ఎకరాలకు అంటారు. మరి మిగిలిన నీళ్ళన్నీ ఏమైనాయి? 100,000 ఎకరాలకు పైగా ఇవ్వాల్సిన అందరినివ నీళ్లు ఏం చేసినారని చెప్పి మేము అడుగుతాను. ఒక ప్రణాళిక లేకుండా వృథా చేసినారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ తెస్తాం నీళ్లు, పట్టిసీమ కూడా కట్టేస్తా ఉన్నాం, ఇంకా ఎక్కువ తెస్తాం అంటున్నాం. ఎక్కువ తెస్తే నీళ్ళు ఎక్కడిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళకి ఏమైనా చెరువులకు, జిల్లాలో చెరువులకు ఇస్తామంటున్నారు, దీని ఒక తాగునీటి ప్రాజెక్టుగా మార్చడానికి కుట్ర చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా అంద్రీనివాని 5 టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి అన్ని రకాల శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరీ దాన్ని 40 టీఎంసీల దీంతో మార్చడం జరిగింది. మళ్ళా ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం దీన్ని తాగునీటి ప్రాజెక్టుగా మార్చేసి చిత్తూరు వరకు తీసుకోవాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మేము ఈ ధర్నా సందర్భంగా గట్టిగా అడగబోతా ఉన్నాం. మొదటి దశ పూర్తయింది, 100,000 ఎకరాలకు పైగా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. గుంటకల్, ఉరవకొండ, అదేవిధంగా కళ్యాణ దుర్గం, రాయదుర్గం ఇక్కడ కూడా చిన్న చిన్న ఏర్పాట్లు చేసే పూర్తి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ నీళ్లు ఈసారి ఇచ్చి తీరాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపు అదనంగా నీళ్లు వచ్చినా కూడా ఆ ఆయకట్టు డెవలప్ చేయకపోతే ఈసారి మాదిరే నీళ్లన్నీ కూడా వృథా అవుతాయి. దాదాపు 12-13 కోట్ల రూపాయలు ఒక టీఎంసీ తేవడానికి ఖర్చు అవుతుంది కరెంటు ఛార్జీనే. కానీ ఈ ప్రభుత్వం ఆ విలువైన నీటిని వృథా చేసిందనేటువంటిది ఈరోజు ఆధారాలతో సహా మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో ఈ ఒక్క సంవత్సరంలో మన జిల్లా పరిషత్తులో ఎస్సీ గారు ఇచ్చిన లెక్కల ప్రకారం కేవలం ఈ 1 ఇయర్ వీళ్ళు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత హంద్రీనివ పైన, నిర్మాణ పనుల పైన కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. స్వయంగా గవర్నమెంటే చెప్తోంది 15 కోట్ల రూపాయలు, ఒకచోట 6 కోట్లు, ఒకచోట 9 కోట్లు, 15 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ వచ్చినప్పటి నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే కాలువ తవ్వింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అందుకనే రాయలసీమకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకి ద్రోహం చేస్తూ ఉంది. ఈ ద్రోహాన్ని ఎండగట్టడానికి కూడా మేము పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తేబోతున్నాం. ఇంకా చివరిగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మరి ఇప్పటికీ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటిది ఉంది ఇప్పుడు ప్రభుత్వము. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ సెంటర్ వాటా తెచ్చుకున్నా కూడా దాన్ని కూడా ఇతర వాటికి మళ్లించి ప్రభుత్వం అనంతపురం జిల్లా రైతులకు ద్రోహం చేసింది. అది గత సంవత్సరం గత ప్రభుత్వం ఇవ్వాల్సిందని చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం రైతులకు వచ్చేటప్పటికి గత ప్రభుత్వం అని చెప్తుంది. అదే పారిశ్రామికవేత్తలకు దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి ఇవ్వాల్సిన పాత బకాయిలన్నీ కూడా, ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలన్నీ కూడా ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయం, కరువు ప్రాంత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చే లోపల ఒక న్యాయాన్ని అమలు చేస్తూ ఉంది. అక్కడ మామూళ్ళు ముట్టినాయి కాబట్టి పారిశ్రామికవేత్తలకు ఇచ్చినారు. ఈరోజు రైతులు మామూళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆర్గనైజ్డ్గా లేరు కాబట్టి ఈరోజు ఇక్కడ లేదు. ఇక్కడ రైతులు కూడా అంత ఇంత ఇచ్చింటే బహుశా ఇచ్చిండే వాళ్ళం ఇన్పుట్ సబ్సిడీ. ఈ ఇయర్కి సంబంధించి కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది, కేంద్ర ప్రభుత్వం పెంచింది, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 800 కోట్లు ఇస్తామనింది. ఇప్పుడు మళ్ళా ఖరీఫ్ స్టార్ట్ అయ్యి అప్పుడే జూన్ దాటుతా ఉంది, జూన్ నెలది కూడా దాటిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల, తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క కొత్త లోన్ కూడా రైతులు, కొత్త రైతులకు ఇవ్వడానికి కూడా లోన్ ఇవ్వాల, పాతలు ఎన్ని ఇవ్వాల్సి ఇంకా చేయడంలో కూడా ఈ ప్రభుత్వం టార్గెట్స్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. దానికి తోడు
సార్ ఇన్సూరెన్స్ కూడా టైం అయిపోతుంది, బహుశా జూన్ ఈ మంత్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే గత సంవత్సరం మాదిరి ఈసారి ఇన్సూరెన్స్ అందరు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇన్సూరెన్స్ డేట్ను కూడా ఈసారి గత సంవత్సరం జరిగిన లోపాలు వీటన్నిటి వల్ల కూడా కనీసం ఆగస్ట్ వరకు కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఆగస్ట్ చివరి వరకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆగస్ట్ చివరి వరకు కూడా రెన్యువల్స్ కొత్త లోన్స్ పూర్తయ్యేటువంటి పరిస్థితే లేదు కాబట్టి రైతులకు ఇన్సూరెన్స్ కల్పించడానికి అవసరమైన సమయాన్ని అంతా కూడా ఇవ్వాలనేది కూడా మేము రేపు చేయబోయేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున అడగబోతాం.